యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి జ్వరాలు తీవ్ర రూపం దాల్చాయి. అందులో భాగంగా పసివాడికి జ్వరం వచ్చింది. ఈ సుమారు జూన్, జూలై, ఆగస్టు నుంచి 3 నెలలుగా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ఘోషిస్తున్నప్పటికీ ప్రభుత్వాలకి చీమ నిమ్మకు నీరెత్తినట్లున్నది అనేది వాస్తవం. దానికి కారణం ఏంటంటే ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరికి అధికారాలు ఇవ్వరు, ఆదేశాలు ఇవ్వరు, కేవలం యాగాలతో, యజ్ఞాలతో, ఫామ్ హౌసులతో, ఫ్యామిలీ ప్యాక్తోనే ఉన్నాడు తప్ప ఈ రాష్ట్రం ఎటుపోతుంది, ఈ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క సంక్షేమం ఏంటి అనేది ఆలోచించకుండా ఒక్కసారే అధికారుల యొక్క సలహాలతో, తన తాబేదారుల యొక్క సలహాలతో కేవలం బయటకు వచ్చి బంగారు తెలంగాణ అని, నీళ్లతో కాళ్ళు కడుగుతానని, ముళ్ళు కాళ్ళ ముళ్ళు నోరుతో తీస్తానని, కేవలం తెలంగాణ మాండలికాన్ని, తెలంగాణ సెంటిమెంట్ని పబ్బం గడుపుతున్నాడు తప్ప ఈ తెలంగాణ ప్రజలకి అభివృద్ధి చెందుతున్నటువంటి తెలంగాణ, 29 రాష్ట్రంలో ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ, మతాలకి కులాలకి చైతన్యవంతమైనటువంటి సామరస్యంతో కూడిన తెలంగాణని ధ్వంసం చేసి ఎన్నికలలో ఆశ చూపించి, ఎన్నికలలో ప్రత్యేకమైన ప్యాకేజీలు ఇచ్చి, అది కార్మిక సంఘాల ఎన్నికలు కానీ, లోకల్ బాడీస్ కానీ, ఎలక్షన్లో ఎట్లా ఓట్లు చీల్చుకోవాలి, ఎట్లా ఏ విధంగా ఇతర రాజకీయ పార్టీలను ఆకర్షించుకోవాలనేటటువంటి పన్నాగంతో నేను సీటు కాపాడుకోవాలనేటటువంటితో ఉన్నాడు తప్ప ఈ తెలంగాణలో వృద్ధులు కానీ, పసివాడికి జ్వరం వచ్చిందంటే 150,000 బిల్లు వేస్తున్నాయి కార్పొరేట్ హాస్పిటల్ అంటే నీ పరిపాలన ఎక్కడున్నది? 150,000 జ్వరం వస్తే ఖాళీ క్రోసిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే తగ్గేటటువంటి జ్వరము, లేకపోతే ప్రభుత్వాలు ప్రకటించాలి వేడి నీళ్లు తాగండి, వామ్ వాటర్ తాగండి, లేకపోతే అల్లం నీళ్లు తాగండి, పసుపు నీళ్లు తాగండి, పరిసరాలు శుభ్రం చేసుకోండి అని హెల్త్ సెక్రటరీ నుంచి డిఎంహెచ్ వరకు ప్రకటించాల్సింది పోయి ఎవరికి వాళ్ళు మరి నిమ్మకు నీరెత్తినట్టు చాలా శోచనీయమని చెప్తున్నా. కేటీఆర్ ఇంట్లో జ్వరం వస్తే కార్పొరేట్ హాస్పిటల్ అండి, మా అంటే కార్పొరేట్ హాస్పిటల్ నువ్వు చెకప్ చేపిస్తున్నావు అంటే కార్పొరేట్ డాక్టర్లు స్పెషలిస్ట్ వచ్చారు మీ ఇంటికంటే, మరి నిమ్స్ హాస్పిటల్ ఏమైంది, గాంధీ ఉస్మానియా హాస్పిటల్ ఏమైనాయి, లేకపోతే ఫీవర్ హాస్పిటల్ ఏమైనాయి? రోజుకి నిమ్స్ లేకపోతే ఫీవర్ హాస్పిటల్, గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో సుమారు 2,000 మంది అవుట్ పేషెంట్స్ ఉంటున్నారు. ఈ అవుట్ పేషెంట్స్ ని చూడటానికి డెన్సిటీ ఆఫ్ పేషెంట్స్, ఆ పేషెంట్ యొక్క జనసాంద్రతను బట్టి డాక్టర్ లేడు అక్కడ, స్పెషలిస్టులు లేరు, బెడ్లు లేవు, దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. చింతగుంటలో పెద్ద హాస్పిటల్ కట్టావు, చాలా సంతోషం. చింతగుంట లాంటి ప్రాంతాలు ఎన్నో గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, ఐటీడీఏ ఫండ్స్ ఉన్నాయి, అక్కడ గిరిజనులందరూ చనిపోతున్నారు. ఇప్పటికి 8,642 మంది చనిపోయారు లెక్కల ప్రకారంగా. వాళ్ళకి ఎక్స్గ్రేషియా లేదు, వాళ్ళని పలకరించినటువంటి శాసనసభ్యులు లేరు, కేవలం మంత్రి పదవులు అని ఊర చూపి సమర్థవంతమైనటువంటి మంత్రులను ఇస్తానని చెప్పి కేవలం వాళ్ళని దగ్గర ప్యాకేజ్ తీసుకుని కులాల సమతుల్యమని పార్టీ ప్రియాంపుదలకి, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి వాళ్ళు, తెలంగాణ ద్రోహులకి, పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళకి, ప్యాకేజ్ ఇచ్చినటువంటి వాళ్ళకి మీరు మంత్రి పదవులు ఇవ్వటం ఎంతవరకు శోచనీయమని మంచిది. ఈరోజు బలహీన వర్గాల నాయకుడైనటువంటి ఈటెల రాజేందర్ గారు మీకు పార్టీకి ఓనర్లం అన్నాడు. నేను ఓనర్ అనలేదు, ఓనర్లు అనేటటువంటిది ప్యూరల్ వర్డ్. మేమందరం కూడా భాగస్వాములు, మేమందరం కూడా దీంట్లో ఒక కుటుంబం లాంటి వాళ్ళు. అంటే ఈరోజు ఆ కుమారుడు ఏమంటున్నారు, క్రమశిక్షణ చర్య తీసుకుంటాం, డెంగ్యూ వ్యాధి కన్నా ప్రమాదకరమైంది అంటున్నాడు. అంటే ఆయన ఈటెల రాజేందర్ నోరుకి ఏమైనా డెంగ్యూ వ్యాధి వచ్చిందా? ఆయన బీయింగ్ హెల్త్ మినిస్టర్ ఆయనకి ఏం మాట్లాడదు తెలియదా? ఆయన ఒక ఉద్యమకారుడు, అభ్యుదయమైనటువంటి భావాలతో వచ్చినటువంటి వ్యక్తి, ప్రజల మనిషి,
బ్యాక్వర్డ్ క్లాస్ కు సమర్థవంతమైనటువంటి నాయకుడు. ఇంతవరకు ఆయన యొక్క ఏ ఆయన చేసినటువంటి శాఖలలో ప్రజల నుంచి కానీ లేకపోతే ఇతర రాజకీయ పక్షాల నుంచి కానీ ఎలాంటి విమర్శలు లేకపోతే కేవలము ఇతను ఇంతకాలంగా ఉండటం ఏంటి అని కడియం శ్రీహరిని తీసేసిన, రాజయ్యని తీసేసిన, జోగు రామన్నని తీసేసిన, కొందరిని డిఫెక్టర్స్ స్త్రీలని వాళ్ళ డిఫెక్టర్స్ తీసుకొచ్చిన దగ్గర పెట్టుకున్నావు. కాబట్టి ఇది జరగదు. నువ్వు రాజకీయమైనటువంటి పరిపాలన చేస్తావా? రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే. ఎన్నికలైన తర్వాత ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకో ప్రజల గురించి నువ్వు పరిపాలన చేయాల్సిన, దట్ ఈస్ డెమోక్రసీ. డెమోక్రసీలో ఎన్ని వదిలిపెట్టి కేవలము పసివాడికి ప్రాణానికి రక్షణ లేనటువంటి పరిస్థితి. ఈరోజు మనం చూసినట్లయితే ప్లేట్లెట్స్ పడిపోతున్నాయనేటటువంటి కార్పొరేట్ హాస్పిటల్లు పెద్ద ఎత్తున దుమారం చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు మధ్యతరగతి ప్రజలు, అమాయకులనే ప్రజలు, వైద్యం గురించి అవగాహన లేనటువంటి వాళ్ళు ప్లేట్లెట్స్ పెడితే ప్రాణం కన్నా గొప్పది ఏంటని అందరూ కూడా ఆస్తులు తాకట్టు పెట్టి వడ్డీలకు తీసుకొచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో ఒక జ్వరానికి మినిమం 150,000 రూపాయలు కడుతున్నారు వారం రోజుల కంటే. చాలా విచారకరం. నా దగ్గర కార్పొరేట్ హాస్పిటల్ బిల్లులు ఉన్నాయి. మీరు కార్పొరేట్ హాస్పిటల్ మీకు ప్యాకేజ్ ఇవ్వచ్చు, కార్పొరేట్ హాస్పిటల్ నీ సామాజిక వర్గానికి చెంది ఉండొచ్చు, కానీ అంత మాత్రాన వాళ్ళు డొనేషన్స్ ఇస్తున్నారు ఎన్నికల్లో, లేదా నీ సామాజిక వర్గానికి చెందింది అని వాళ్ళని చూసి చూడనట్టు పోయి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి గాంధీ ఉస్మానియా హాస్పిటల్ను నిర్వీర్యం చేయటం చాలా శోచనీయం. ఇది బంగారు తెలంగాణ కాదు, ఇది రోల్డ్ గోల్డ్ తెలంగాణ, రోగమయమైనటువంటి తెలంగాణ. కాబట్టి ఇది ఎంతవరకు తగదు. కాబట్టి ఈ యొక్క మరి కేటీఆర్ కూడా తన యొక్క మాటల్ని, అహంకార పూరితమైనటువంటి మాటల్ని, నీ అక్కకి కవితకి నీ చెల్లెకి బుద్ధి చెప్పే నిజామాబాద్లో నీకు కూడా ఎక్కువ రోజులు లేదు. ఎందుకంటే సిరిసిల్లలో ప్రజలు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఆల్టర్నేటివ్. ఒక సమయం వస్తే ప్రజాస్వామ్యంలో మంచి మంచి నియంత్రణని కూడా పక్కన పెట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు దే ఆర్ వెయిటింగ్. ఒకసారి చూస్తున్నారు, తప్పకుండా మార్పు వస్తుంది. ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళే గొప్పవాళ్ళు. ఎన్నికలలో మేము విజయం సాధించాం. ఏ విధంగా సాధించారో తెలియదా మీకు? ఏ విధంగా ఆత్మవిమర్శ చేసుకోండి. సింగరేణి కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే అనేక పరిశ్రమలు, కార్మిక సంఘాలని కేవలం డబ్బులతో కార్మికుల్ని కొనుక్కుని కైవసం చేసుకుని రాజకీయ పబ్బం గడుపుకోవటం కాదు. ఈరోజు అనేక సమస్యలున్న తెలంగాణ పట్టి పీడిస్తున్న రుగ్మతలు, ఆ ధనికమైనటువంటి తెలంగాణని అప్పుల పాలు చేస్తాయి. ఈరోజు ఉద్యోగస్తులకి, టీచర్స్కి, వివిధ రంగాల్లో ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి 14 శాఖలలో ట్రెజరీ సింకింగ్, అక్కడ ట్రెజరీలో డబ్బులు లేని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇవన్నింటిని ఆలోచన చేసుకుని పసిబిడ్డకి జ్వరంతో పాటు వృద్ధుడి కూడా జ్వరంతో కొట్టుమిట్టాడుతున్నాడు. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి, డెంగ్యూ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలి, దానితో పాటు మొత్తం హాస్పిటల్లో బడ్జెట్ కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ప్రజలందరూ ఈ ఎక్కడైతే వర్షాకాలంలో డెంగ్యూ వ్యాధి మరి రావటానికి కారణం ముఖ్యంగా యువకులు, మననే గణేష్ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. యువకులు తన శక్తి సామర్థ్యాలతో మతపరమైనటువంటి దాంట్లో పాల్గొనటం చాలా హర్షించదగ్గం. ఆ స్పిరిట్ని సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతమైనటువంటి క్లీనినెస్ డ్రైవ్, ఏదైతే మురికి వాడల నిర్మూలన, కాల్వలు మీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి కాల్వల్ని, మీదున్న ప్లాస్టిక్ని, ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు 1 టైం ప్లాస్టిక్ ఏదైతే ఉన్నదో ఆ ప్లాస్టిక్ నిరోధించండి, ఆ ప్లాస్టిక్ని ఏరిపారేయండి, చెత్తని చెయ్యండి, ఆ చెత్తని మొత్తము క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. మున్సిపాలిటీలు ఉన్నాయి, గ్రామ పంచాయతీలు ఉన్నాయి, లేదా మండల పంచాయతీలు ఉన్నాయి, వాళ్ళే చూసుకుంటారని కాదు. యువత ఏదైతే గణేష్ ఉత్సవాల్లో ఏదైతే శ్రద్ధ చూపారో ఆ శ్రద్ధకి శ్రమదానం చేసి మన యొక్క బస్తీలని, మన యొక్క తెలంగాణని ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణ మార్చాలి. అప్పుడే మన పోరాటం చేసినటువంటి యోధులు ఎవరైతే దస్తగిరి రామచందర్ చారి, శ్రీకాంత చారి, అనేక మంది త్యాగాలు చేశారో ఆ త్యాగాల ఫలితము బంగారు తెలంగాణ అయితే తప్ప ఈ పాలకుల మోసాలకి, ఈ పాలకుల యొక్క కళ్ళబొల్లి
టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలతో బంగారు తెలంగాణ కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ప్రజలు ఇల్లుని శుభ్రంగా చేసుకోండి, వేడి నీళ్లు తాగండి, వామ్ వాటర్ తాగండి, తర్వాత అల్లంతో తయారైనటువంటి టీని తాగండి, దీన్ని రుగ్మతలు ప్రికాషనరీ యాక్షన్ తీసుకుంటే మంచిదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణని ఆరోగ్యవంతమైన తెలంగాణ మారుదాము. ఈ కార్పొరేటీకరణ యొక్క హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, డాక్టర్ల దోపిడీని నిరసిద్దామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఒక ప్రభుత్వం వెంటనే దీని మీద ఈ 8642 మంది చనిపోయారు వాళ్ళ మీద కమిషన్ వేసి భవిష్యత్తులో ఈ యొక్క జ్వరాలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రతి లెజిస్లేటర్, ప్రతి రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మొత్తము బస్తీలు తిరగాలి, మురికివాడలు తిరగాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు. జై హింద్.